Mahesh Babu, Srikanth Addala darshakatvamlo terekekkina Brahmotsavam cinema repu prekshakala munduku ranindi. Ee cinema pai kani vini ergan reetilo abhimanullo anchanalu perigipoyayi. Telugu cine parisramalo ee chitram pai unna anchanalu anni inni kavu. Atu audience ni itu cine parisramani bhari anchanala vaipu cinema nirmanam samayamlone nadipinchina Brahmotsavam endukinta hype ni sampadinchukundi anna prashnaku chaala samadhanalu ostayi. Andulo modatidi Mahesh Babu శ్రీమంతుడి తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రహ్మోత్సవం సినిమాకి మెయిన్ హైలైట్ మహేష్ బాబే. సినిమాకి హ్యాండ్సమ్ లుక్ విషయంలో అమ్మాయిల మనసుల్ని ఇంకా ఎక్కువగా కొల్లగట్టిస్తున్నాడు ఈ టాలీవుడ్ సూపర్ స్టార్. బ్రహ్మోత్సవం క్లైమాక్స్ సీన్స్ కి డబ్బింగ్ చెప్పేటప్పుడు మహేష్ చాలా ఎమోషనల్ అయ్యాడట. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో మహేష్ నటించడం కాదు జీవించేశాడని ఇన్ సైడ్ సోర్సెస్ సమాచారం. ఏ సినిమాకైనా సంగీతం ప్రాణం పోస్తుంది. ఈ సినిమా కూడా అంతే. మిక్కీ మేయర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించాడు. సాంప్రదాయ సంగీతానికి డిఫరెంట్ టచ్ ఇస్తూ లిరికల్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా బ్రహ్మోత్సవం మ్యూజిక్ ని సూపర్బ్ అనిపించేలా చేశాడు. బ్రహ్మోత్సవం చిత్రం తెలుగు సినిమా సత్తను మరోమారు ప్రపంచానికి చాటి చెప్పడం ఖాయమని సినీ వర్గాలంటున్నాయి. భారీ బడ్జెట్తో భారీ కాస్టింగ్తో భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్రం పట్ల బాలీవుడ్ కోలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మరి బ్రహ్మోత్సవం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.